मन विश्वकर्मल मनमेटो इपड़े गुरुगार रामड़ नरसिंहाचार्य गारु मरि अंदर मन अदे मन विश्वकर्मल मन मल्ले मन चरित्र अनेक इपड़ मन को जरूरत कोई अन्या मरी मन मन आर्थिक स्थितिगत मन एन मन मुकने मुख्य अंश मन इधक मन मरी व्यय प्रयास मरी व्यय प्रयास तुकोनी महासभा जयप्रदान विचे मी अंदर की पेर पेरना मरोंसारी नमस्कार నేను ముఖ్య అంశాలను నేను కొన్నే మాట్లాడుతానండి ఆ తర్వాత మరి లాలకొండ వెంకటాచారి గారు మరి దీనికి చైర్మన్ గా ఈ ఉప్పలబగాయత ఆత్మగౌరవ భవనానికి కూడా చైర్మన్ గా ఉన్నారు మరి ఈ సభ సమావేశానికి కూడా చైర్మన్ గా ఉన్నారు మరి వారు మాట్లాడతారు మధ్య మధ్యలో నేను మాట్లాడతా మరి దానికి ముఖ్యంగా నేను ఈ కొన్ని విషయాలు మనం ఏదైతే ఈ మన సమస్యల పట్ల मन को जो अन्यायम पट ने रेडे निमशाल माटता मन को 2009 मन को विश्व ब्राह्मण कॉर्पोरेशन मन को वी विश्व ब्राह्मण कोऑपरेटिव कॉर्पोरेशन लिमिटेड मरी अप्पुडु साधिंचुकुन्ना तर्वात कालक्रमेण ई ओक तेलंगाणा उद्यमे कावच्चु मरी प्रभुत्वालु मारडमे कावच्चु అది అలాగే కంటిన్యూ ఆ కార్పొరేషన్ అలాగే ఉండిపోయింది మరి ఇప్పుడు మనము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాము మనము మాకు ఈ ఒక కార్పొరేషన్ పాలక మండలి ఏర్పాటు చేసి 1000 కోట్లు మాకు ఆ కార్పొరేషన్ కి ఇచ్చినట్టయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మా విశ్వబ్రాహ్మణులను ఆదుకునే విధంగా మరి ప్రయత్నం చేస్తామని మరి ప్రభుత్వానికి కూడా తెలియపరిచాము వృత్తి రీత్యా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కర్ర పనే కానివ్వండి మరి ఏదైతే సన్నకారు వృత్తి కానివ్వండి కమ్మర పనే కానివ్వండి హార్డ్ వర్క్ అండి అది ఆ చేసి చేసి మా వాళ్ళు 50 ఏళ్ళకే ఈ బొక్కలు అరిగిపోతున్నాయండి దానికి గాను మా వాళ్ళకి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక 5000 పెన్షన్ గా ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పవిత్రమైన పుష్పమట్టలు మరి మనం ఒక ఆనవాయితిగా మనమే చేసేదండి మరి అన్ని కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసి మరి ఆ పుష్పమట్టలు కూడా పెద్ద షాపులకే పోయి కొనుక్కుంటున్నారు మాకు దీనికి ఒక జీవ తీసుకొచ్చి ఏవైతే పుష్పమట్టలు ఏవైతే ఉంటాయో పవిత్రమైన మంగళసూత్రము అది మా విశ్వకర్మలే చేసే విధంగా మరి ఒక జీవ वड्रंग पे वाल फारे दूसरे फारे वाल वेधिं तुटको एनो मेम मरी मन सिरकोंड मधुसेनाचारी गारु शासन सभा अधिपति इपटि एमएलसी गारु ఎన్న కష్టాలు ఏ సమస్య వచ్చినా ముందు ఆయన దగ్గరికి పోయి అన్నగారు ఈ సమస్య ఉంది మీరు ఎలాగైనా చేయాలంటే ఆయన సమయం తీసుకొని ఆ కన్సల్ట్ ఆఫీసర్ దగ్గరికి సమయం తీసుకొని నేనే ఆయన వాళ్ళ దగ్గరికి వస్తాని మరి మన సమస్యలు ఎన్నో రకాల సమస్యలు కూడా పరిష్కరించుండు మరి స్వర్ణకారులకు కూడా ఏదైతే 272 జీవో ఉన్నదో అది అమలు కావడం లేదు మరి దానికి కూడా ప్రత్యామ్నాయంగా ఈ పోలీసుల వేధింపులు లేకుండా అక్రమ బంగారం అరెస్టులు కాకుండా ఇటువంటివి ఒక జీవ తీసుకొచ్చి మాకు వెసులుబాటు కల్పించాలని నేను కోరుతున్నాం మన శిలా సంపద ఎక్కడ దేవాలయాలు కట్టినా మనమే ఏ దేవత విగ్రహాలు చేసినా మనమే మరి వాటికి కావాల్సిన ఆభరణాలు చేసేది మనమే కానీ అక్కడ మనకు ప్రాధాన్యత అనేది లేకుండా జరుగుతుంది అందుగురించి ఈ దేవాలయాల డెవలప్‌మెంట్ దీంట్లో మనకు ఒక సమస్యమైన స్థానం కూడా ఉండాలని మరి నేను ఈ సందర్భంగా మన యొక్క డిమాండ్స్ తెలియజేస్తున్నాం
మన వాళ్ళు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు మిషన్స్ మీద పని చేస్తారు అనివార్య కారణాల వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతే ఒక 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి విశ్వ బ్రాహ్మణ విద్యార్థులకు ప్రభుత్వ వేద పాఠశాలలో అవకాశానికి ఒక 5 లక్షలు హాస్పిటలైజేషన్ లేకపోతే సమాజమే మరి లేదు మరి కర్రధ్వని పురాతన కాలంలో కర్రధ్వని ఇల్లు నిర్మించేది మరి ఆ కర్రతో ఇల్లు నిర్మించేది కాబట్టి మరి ఇప్పుడు ఇళ్ళల్లో ఉన్నటువంటి ఫర్నిచర్ గానివండి కూర్చుండే కుర్చీ గానివండి మరి పెద్ద పెద్ద మరి మరి భవనాలవన్నీ కట్టుకొని మరి ఇవన్నీ ఇట్లల్లో కావాల్సినటువంటి ఫర్నిచర్ అన్ని కూడా మనమే తయారు చేసిచ్చేది మరి సమాజంలో కర్ర లేకపోతే రైతులకు పనిముట్లు చేసేది ఎవరు మరి ఆదిమానవుడు మూతితో కాలువల నీళ్లు పోతుంటే మూతితో నీళ్లు తాగేదండి మరి సమాజంలో మనం మానవుడు ఎలాగైతే ఎదుగుతున్నాడో ఆ ఎదుగుతున్న క్రమంలోనే మరి వంట దేవుడు అంటే ఎవరికి తెలియదండి దేవుడు ఎట్లా ఉంటాడో ఎవరికి తెలియదు మరి ఆ దేవుడు బంగారం వజ్ర వైడిర్యాలు వెలికి తీసి మరి ఆభరణాలు తయారు చేసింది దేవతా మూర్తులకు ఆభరణాలు చేసింది ఎవరు అనంటే మన విశ్వకర్మ ఇప్పుడు మనం కొందరము కొంచెం అది ఎక్కడ ఉపయోగించకండి మనం అందరం కూడా పంచదాయలము విశ్వకర్మలము విశ్వకర్మ భగవాన్ యొక్క 5 పుత్రులు ఒక్కటే అని మనము ఎప్పుడు కూడా మనం ఆ వాడకంలోకి తీసుకురావాలండి మన వాళ్ళు ప్రత్యామ్నాయంగా మనకు వృత్తులు లేక మరి కార్పెంటర్ వృత్తులు పల్లెటూరులో వ్యవసాయదారులకు చేసే ఆ వృత్తులు పోయాయి కమ్మర వాళ్ళు చేసుకునే ఆ వృత్తులు వాళ్ళతో పాటు అవి కూడా పోయాయి ప్రత్యామ్నాయంగా మరి కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసేసి పెద్ద పెద్ద షోరూంలు వచ్చేసేసి ఐకే లాంటి స్వీడన్ కంపెనీలు రకరకాల ఫర్నిచర్ షోరూంలు వచ్చేసి బంగారం షాపులు వచ్చేసి మన వృత్తులన్నీ నశించిపోయాయండి మరి ప్రత్యామ్నాయంగా మనకు కావాల్సిన అన్ని విధాల సహకరించాల్సింది ప్రభుత్వాలే 75 సంవత్సరాల నుండి మన విశ్వకర్మల పట్ల మరి ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితులండి మరి తెలంగాణ సాధించుకున్న మనం 10 సంవత్సరాలు గడిచింది మరి ఈ సమావేశం మనం జరుపుకుంటున్నామంటే ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సెలవులను జరుపుకోవడం ఒక రకంగా సంతోషకరం అని చెప్పుకుందాం అలాగే ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇలాంటి సమావేశాలైనా మరి ఏవైనా పెట్టుకోవడానికి అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి సౌకర్యం ఇవ్వాలని కూడా మరి ప్రభుత్వాన్ని మేము విన్నవించుకొని మరి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది పెద్దలు తొలి శాసన సభాధిపతి సిరికొండ మధుసంగాచారి గారు ఎమ్మెల్సీ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం మరి మనకు ఉండే సమస్యల పట్ల మన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు తక్కువ మంది జనాభా ఉన్నారని ప్రచారం జరుగుతుంది మనం తెలంగాణలో దాదాపు 25 లక్షల మంది ఉన్నాం మనము మరి మరి 25 లక్షల మంది ఉన్నప్పుడు
మనం రాజకీయంగా ఎదగలేకపోతున్నాం మనం ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం సామాజికంగా ఎదగలేకపోతున్నాం మనం ఎందు గురించి అంటే మనం వృత్తులపై ఆధారపడి ఉండి వృత్తిపై వచ్చేటువంటి ఆ ఇన్కమ్ తోనే మన ఒక కుటుంబ పోషణ వరకే మనం ఆలోచించుకున్నాం గానీ మరి ఇంకా వేరే ఉద్దేశంతోని మనం వెనకబడిపోలేదు మన వృత్తులే గనక లేకపోతే సమాజమే లేదు మరి అంత గొప్పవాళ్ళం మనం మరి ఏదైనా మాట్లాడగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం రాజకీయంగా మనకు ఎలాంటి సమస్యమైన సానాలు దక్కడం లేదు మరి ఎంతో కొంత తెలంగాణ సాధించుకున్న తర్వాత మనకు గుర్తింపు అనేది వస్తుంది మరి మనకు మన సమస్యలు అనేది ఇంకా చాలా ఉన్నది ఇవన్నీ కూడా మరి పెద్దల దృష్టిలో తీసుకెళ్లి మనం మన సమస్యలను సాధించుకునే దిశగా మనము ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి పెద్దలు చాలా మంది మాట్లాడేదున్నది మరి వారు కూడా వాళ్ళ యొక్క ఆలోచనలను కూడా మరి చెప్పేటువంటి అవకాశం మనం కల్పించాలి ఏదో నేను చెప్పాలి అని అనుకుంటే ఇంత దూరం నుండి వచ్చాను నేను ఆ జిల్లా నుండి ఈ జిల్లా నుండి వచ్చాను అని అనుకుంటారు సమయం ఎంత లేట్ అయినా సరే మనం అందరం మాట్లాడుకుందాం మన సమస్యల పట్ల మన మంచి ఆలోచనతో ముందుకు పోదామని కోరుకుంటూ జై విశ్వకర్మ జై విశ్వకర్మ థాంక్యూ